బాస్ లో ఆరుగురే ఉన్నారు. మరి ఆ ఆరుగురిలో ఎవరు సీజన్ వన్ విన్నర్ కాబోతున్నారు? ఎస్, అందరూ గెస్ చేస్తూనే ఉన్నారు, వీళ్ళ వాళ్ళ అంటూ. వెల్, దానికి చిన్న హింట్ ఇస్తూ ఇవాల్టి బిగ్ బాస్ లో చక్కగా ఒక 6 పొజిషన్స్, అదేనండి 1, 2, 3, 4, 5, 6 అంటూ, టాప్ 1లో ఒకరు, టాప్ 2లో ఒకరు, 3లో ఒకరు, 4లో ఒకరు, 5లో ఒకరు, 6లో ఒకరు, మొత్తానికి ఈ ఆరుగురు ఎవరెవరు వాళ్ళ వాళ్ళ ఆట తీరు బట్టి, వాళ్ళ బిహేవియర్ బట్టి ఎవరు ఏ పొజిషన్లో ఉంటారో చక్కగా వీళ్ళని ఆ పొజిషన్స్లో నిల్చోవడం జరుగుతుంది. మరి బిగ్ బాస్ ఎవరికి ఏ పొజిషన్ ఇస్తాడు, ఎవరు ఏ పొజిషన్లో నిలుస్తారు? కీప్ గెస్సింగ్ అండ్ ఇవాల్టి బిగ్ బాస్ని అస్సలు మిస్ కాకండి. వెల్, ఈ పొజిషన్స్ బట్టే తెలుస్తుంది సీజన్ 1 విన్నర్ ఎవరు కాబోతున్నారని. మరి ఈ పొజిషన్స్లో నిల్చున్నాక నేను టాప్ 1లో ఉంటాను, నేను టాప్ 2లో ఉంటానని పోట్లాడడానికి అవకాశం ఏమైనా ఉన్నాయా? లేక పర్వాలేదు అని అటు ఈగోని అటు సెల్ఫ్ రెస్పెక్ట్ని పక్కన పెట్టేసి టాప్ లాస్ట్ ప్లేస్ నుంచి నిల్చునే అవకాశాలు కూడా ఉన్నాయా? ఏమో తెలీదు. మొత్తానికి ఇవాళ బిగ్ బాస్ చూస్తే కానీ ఈ సంగతులన్నీ బయటపడవు. డోంట్ మిస్ టు నైట్ బిగ్ బాస్.